విడివేని ఏ మనసు ఏ మనిషితో ముడిపడుతుందో ఎవరికీ తెలియదు నీ ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా నీ మెళ్ళో తాళి కట్టాను ఈ పెళ్లి నీకు అభ్యంతరం కాదుగా దిక్కులేని ఓ భక్తురాలి దగ్గరికి దేవుడు హఠాత్తుగా వచ్చి వరమిస్తే అది నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం అండి త్రివేణి అవునండి పది మందిలోనూ పేటల మీద పెళ్లి చెడిపోయి చావటం తప్ప వేరే దారులేని నన్ను పెద్ద మనసుతో చేరతీసి తాళి కట్టి మీదాన్ని చేసుకున్నారు ఒక పేదింటి ఆడపిల్లకి ఇంతకంటే కావాల్సిందే ఉందండి త్రివేణి అర్జెంటుగా కాస్త సలక్షణమైన బోణి ఫోటో నొక్కాలరా లేకపోతే అన్ని ఇలా రాంగ్ కేసులు వచ్చేట్టున్నాయి దండాలి బాబు గారు గురుగారు ఏంటలే పేరు పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా దీన్ని బోణి చేసామంటే బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అది కొట్టు తోడి చెప్పండి మనకు అవసరమని నేనే రమ్మన్నాను పిల్ల ఒక్కటి ఇస్తావా ఇది తెలుగు పని మనిషి కాదా నేను అడిగింది ఏమిటి ఇది ఇచ్చింది ఏమిటి చాలా బాబు ఇంకోటి ఇమ్మంటారా నేను అడిగింది చెంపదెబ్బ కాదల్లి ఒక్క పోజిస్తే కెమెరాతో తీస్తా ఏంటి నా ఫోటో తీస్తారా మరి ముందే చెప్పరే తీసేవాళ్ళు ఉంటే తీసుకుంటాను నాకేటి పదండి అది పడే ముందు పద ఎంతకు నుంచునే కూర్చునే నుంచునే అదే నాకు ఇష్టం రెడీ రెడీ కదలద్దు సరిగ్గా నుంచోవాలి మర్చిపోయాను నీ పేరేంటి సుబ్బలక్ష్మి అండి అందరు నన్ను సుబ్బు అంటారండి సుబ్బు నువ్వే సబ్బు వాడతావో గాని అద్భుతంగా ఉంది నీ కలర్ నీ కలర్ అదిరిపోయేట్టు వస్తుంది నీ ఫోటో నొక్కేస్తున్నా ఇస్మైల్ వన్ టూ త్రీ హా అమ్మాయ అయిపోయింది అదేంటి అప్పుడైపోయిందా అదే మన స్పెషాలిటీ ఒకే ఒక్క నిమిషం ఏటో బాబు నా మటుకు నాకు గంట సేపు పించుకుంటే గానీ తీయించుకున్నట్టు ఉండదు అయితే నా కెమెరా పనికిరాదు నీకు స్పెషల్ కెమెరా తెప్పించాలి పద పద అయితే గురుగారు రేపు నుంచి పనులకు వచ్చి చెప్పనా అది లేకపోతే మనకు అసలు పని ఏముంటుందిరా సుబ్బు ఇవాళ నుంచి నువ్వు మా స్టూడియోకి చీఫ్ క్లీనర్ నీ జీతం నెలకి వందా సరేనా అట్టాగే బాబు మళ్ళీ ఎప్పుడు వస్తా రెప్పందలాడి వస్తా సుబ్బు సుబ్బు స్వామి అవతల ఏడు కొండల స్వామి కూడా నిద్ర లేచిపోయాడు తమరు ఇంకా బద్ధకానికి విడాకులు ఇచ్చినట్టు లేదే ఈ బద్ధకాన్ని ఒక ముద్దుతో కొట్టావంటే ఎగిరిపోతుంది సర్లేండి తొందరగా కాఫీ తాగి స్నానం కానివ్వండి ఆ పచారి షాప్ నుండి కావాల్సిన సామాన్లన్నీ పరిమిస్తూ తెప్పించేశాను మీరు వెళ్ళేటప్పుడు అకౌంట్ చూసి డబ్బులు ఇచ్చేయండి ఇవిగో మీ బట్టలు త్వరగా స్నానం చేసి తయారవ్వండి బూట్లు కాస్త నీట్ గా ఉంచుకోవాలని తెలిసిపోతే ఎలాగండి త్రివేణి మీకెందుకు పనులని పని వాళ్ళకి చెప్పచ్చుగా పని వాళ్ళు ఉండేది ఇంటి పనులు చూడడానికి ఇంటి అయిన పనులు ఇల్లానే చూడాలి సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తారుగా Thank you.
Hello, darling. Amagaru, Amagaru, ఏం జరిగింది? ఫోన్ అవుతుంటే తీసానండి. అందులోంచి ఏ చప్పుళ్ళు వినిపిస్తున్నాయండి? చప్పుళ్ళు ఏమిటి? సరే వెళ్ళు, నేను చూస్తాను. హలో, ఎవరు? ఏమిటియా, ఇచ్చిన ముద్దులకు రిప్లై ఇవ్వకుండా ఎవరు అడుగుతానండి? రిప్లై ముద్దులు కావాలా? అయితే పని మనిషి మంగమ్మను పిలిచి ఇప్పించరా. పని మనిషి మంగమ్మ? అవును, ఫోన్ తీసింది అదే, మీరు ముద్దులు ఇచ్చింది దానికే. మై గాడ్, ఇప్పుడు నేను ఇంటికి వస్తే అది మీద పడి ముద్దులు ఇచ్చేది కదా. భయం ఏమీ లేదులేండి, అవి ఇవ్వటం ఆమెకి ఏం అర్థం కాలేదు. అయినా ఆఫీస్ లో పని చూసుకోకుండా ఈ ఫోన్ ఏంటి? పైగా ఫోన్ ఎవరు తీసారో అది తెలుసుకోకుండా ఈ ముద్దులేమిటి? అక్షంతరుడు ఆపు, మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తున్నాను. లంచ్ పేరుతో ఇంటికి వచ్చి అల్లరి చేద్దామనా? అదేం కుదరదు. ఆఫీస్ క్యారియర్ పంపిస్తానో, బుద్ధిగా ఫోన్ చేసి మీ పని చూసుకోండి. అది కాదు నేను చెప్పేది. ఏం చెప్పక్కర్లేదు, నేను వెళ్ళి క్యారియర్ సర్దాలి. ఉంటా. అయ్యగారు, క్యారియర్ టైం అయింది, వడ్డించమంటారా ఇంకా ఆలస్యం ఉందంటారా? వడ్డించిన మాట ఎలా ఉంచు? రే కనకరా, నీకు అబద్ధాలు చెప్పడం వచ్చా? చిన్నప్పుడు ఎప్పుడో చెప్పేవాడినండి, ఇప్పుడు మానేసావా? మళ్ళీ ప్రారంభించు. చిత్తం ఎప్పుడు చెప్పమంటారు, ఏం చెప్పమంటారు, ఎవరితో చెప్పమంటారు? చెప్తాను. క్యారేజ్ ఆఫీస్ కు ఆలస్యంగా తెచ్చినట్టుగా అమ్మగారికి అబద్ధం చెప్పాలి. అలాగేనండి, అలా చెబితే అమ్మగారు నా పని పెట్టేస్తారండి. చెప్పకపోతే ఆఫీస్ లో నీ పని నే పడతాను. బాబాయ్, మీరు నన్ను మరీ రకటంలో పెట్టడం బాగాలేదండి. ఇప్పుడు బాగుంటుంది, దర్జాగా వెళ్ళి అమ్మగారికి అబద్ధం చెప్పే. నీకేదైనా ప్రమాదం జరిగిందనుకో, నే చూసుకుంటావా? అలాగేనండి, మీరు మరీ అంతగా చెప్తున్నారు కదండి. చెప్తామండి. వెరీ గుడ్. అన్ని చిరిపి ముద్దులే. మధ్యాహ్నం అమ్మగారి చేత ముద్దలు తినిపించుకోవడానికి పెడుతున్నట్టున్నారు. అదేమిటండి హఠాత్తుగా ఎలా వచ్చారు? ఆఫీస్ క్యారియర్ పంపానుగా. పంపావు? ముఖం చూస్తే తెలియటం లేదటమ్మాయి, శుభ్రంగా భోంచేస్తే వచ్చి ఉంటాడు. అవునవును, చేశాను, శుభ్రంగా చేశాను. మరి ఇంటికి ఎందుకు వచ్చారు? ఏముందమ్మాయి, ఏ కాగితమో ఫైల్ మర్చిపోయి. ఫైల్ 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 మర్చిపోయాను, ఫైల్ మర్చిపోయాను. కర్మ కర్మ, ఇలా మహిళా మండలి మీటింగ్లు ఉంటాయని తెలుసుంటే అసలు రాకపోదు. దొరికింది దొరికింది, ఈ ఫైలే అండి, ఈ ఫైలే. వస్తానండి వస్తాను. మంచి నీళ్ళు ఇవ్వనా అండి? ఏమీ అక్కర్లేదు, కడుపు నిండుగా ఉంది. ఇక మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి, కడుపు నిండుగా ఉంది. ఏంటి వెళ్ళా, క్యారియర్ తెచ్చి అన్నం వడ్డించు. అన్నం వడ్డించాలా? అదేమిట్రా, ఆటో మా పేల్చాలని అడుగుతున్నావు, వెళ్ళి క్యారేజ్ పెట్టరా. క్యారియర్ అయితే ఉంది కానండి, అందులో భోజనం లేదండి. ఏమిట్రా నువ్వు అనేది? తమరు అలా ఇంటికి వెళ్తున్నారు కదా, భోంచేస్తారని నేను భోంచేస్తానండి. అయ్యా, అందులో మామిడికాయ పప్పు ఉందండి. ఓహో, నన్ను పస్తు పెట్టి పప్పు బాగుందని పొగుడుతున్నావా? పోవతలకి ఊరుకోండే. ఏమిటి, గురుడు దారిలో పడ్డేటేనా? పడక ఎక్కడిపోతాడే, నా గురిలో ఏ గురుడైనా పడక తప్పదు. ఏమిటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నావు? నువ్వే చూస్తావుగా, ఈ బాణంతో కొడుతున్నాను, అప్పుడు చూడు. ఏమిటి సార్ వాళ్ళంత కోపంగా ఉన్నారు? ఉండకూడదా, నా కోపం నా ఇష్టం. ఏమిటి ఏం లేదు, రేపు ఆదివారం రాత్రికి. రాత్రికి మిగతా విషయాలు ఇందులో ఉన్నాయి, మీరే చదువుకోండి. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిపోయాక వస్తాను. అయితే పాప మధ్యాహ్నం అబ్బాయి గారి పని పస్తానన్నమాట. ఎందుకు అవుతున్నా, అసలు ఇంట్లో ఆడవాళ్ళని చూడగానే ఒక్కొక్కరిని కొప్పుచ్చుకుని బయట గంటాలనిపించింది. పైగా పక్కింటి పిని గారు నా ఫేస్ చూసి బాగా చేశారా అని అడుగుతుందా, దాన్ని తాగలయ్యానే. ఆవిడ తిడతారు గాని మీరు కూడా చేసేసానని చెప్పారుగా. అనక, వాళ్ళందరి ముందు అన్నమో రామచంద్ర అని ఎడవాలా? సర్లేండి మహానుభావ, జరిగింది ఏదో జరిగిపోయింది, శాంతించండి. నేను శాంతించాలంటే ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు ఊరుకోవాలి. ఊరుకుంటాననుకోండి, అసలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనా? చెప్పనా? చెప్పనా?